నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఇదిలో సడన్ గా ఈ మోటివేషన్స్ గానీ ఇవి చెప్తున్నప్పుడు సడన్ మధ్యలో అంటే మధ్యలో ఏం రాలేదు మనకు ఈ స్పీచెస్ ఇదంతా మోడ్ అన్నట్టు అంత పాజిటివే ఉంది, పెళ్లి కూడా పాజిటివే ఉంది. డివర్స్ దగ్గర నుంచి వచ్చింది, నేను డివర్స్ ఇచ్చిన తర్వాత ఐడ్రింక్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన, దాంట్లో ఏమన్నా అంటే మాకు అండర్స్టాండింగ్ లేదు, సెట్ కాలేదు, నేను మూవ్ ఆన్ అయిపోయినా తను కూడా మూవ్ ఆన్ అవుతుంది, అది నార్మలే కదా, డివర్స్ ఎంతో మంది తీసుకుంటారు మేము తీసుకున్నాము అంటే ఇంత చిన్న చూపు అయిపోయింది దానికి విడాకులు అంటే. దగ్గర స్టార్ట్ అయింది, నువ్వు నవ్వుకుంటే ఎట్లా ఇస్తావు ఇంటర్వ్యూ, ఏడవాలే కదా, నువ్వు రూమ్ లో తలపేసుకొని ఇంట్లోనే ఉండాలి కదా, బయటికి ఎట్లా వచ్చినావు నువ్వు అనే దగ్గర స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఆగుతలేదు. అండ్ తర్వాత వంశీ ఫార్మ్స్ అని స్థాపించడము, అక్కడ మళ్ళీ బ్రాండ్ అంబాసిడర్ కావాలని ఒక వీడియో చేయడము, తను ఫీమేలే కావాలని చేయడము, మళ్ళీ పిల్లం వదిలేసినావు ఇంకొకరు కావాలా నీకు అని అక్కడ నెగిటివ్, మళ్ళీ తను వెళ్ళిపోవడము ఇంకొకరు రావడము, ఎంప్లాయీస్ వచ్చి నా పైన మాట్లాడడము, ఇక నెగిటివ్ ఆగుతలేదు. కాకపోతే ఒక లిమిట్ ఉంటది, నేను కూడా చూసి 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 విసిగిపోయినా, అంటే అందరు చెప్తారు నాకు వీడియోస్ ఇట్లా వచ్చినాయి అట్లా వచ్చినాయి కామెంట్స్, నేను ఏం పట్టించుకోను, ఇలా ఇయ్యాలి మన పని మనం చేసుకోవాలి ముందుకు వెళ్ళిపోవాలనే కాన్సెప్ట్ నాది, కానీ మన చుట్టూ వాళ్ళు చెప్తుంటారు కదా. సరే నేను కూడా చూసిన ఈరోజు మీ ఇంటర్వ్యూ కూడా, మరి ఎక్కువ అయిపోయింది ఇది ఆపేశాలు ఒక దగ్గర అని నాయిస్ ని ఆపుదామని వచ్చి. ఇది ఒకటి అమ్మాయిలు చేంజింగ్ టాపిక్ ఇప్పుడు వచ్చింది కాబట్టి దీన్ని కంటిన్యూస్ కొడితే, ఒకరి తర్వాత ఫస్ట్ నేత్ర, అవును ఆ పాయింట్ లోకి వస్తే అసలు ఈ ఫార్మ్స్ ఏదైతే ఆర్గానిక్ ఫుడ్స్ ఉన్నాయో దాని గురించి మాత్రం అవసరం కోసం మాత్రమే నేత్రని అప్రోచ్ అవ్వడం కానీ నేత్ర మీరు కలవడం కానీ అది ఏమైనా జరిగిందా? లేదు, తనని చూసిన వీడియోలో ఫోటోలో చూసి నచ్చింది, డైరెక్ట్ పెళ్లి అప్రోచే పెట్టిన, లవ్ వద్దు పెళ్లి చేసుకుందామని పెళ్లి చేసుకున్నాం, హ్యాపీగా ఉన్నాము, తను ఫుల్ ప్రేమించింది నేను ప్రేమించిన, పెళ్లి తర్వాత ప్రేమ అది మోర్ దెన్ పెళ్లికి ముందు, కానీ అంత మంచిగా ఉంది. ఆర్గానిక్ లేదు మా ఇంట్లో ఏం లేదు, డబ్బులు కూడా నేను సెషన్స్ ఇస్తుంటే ఆప్టిట్యూడ్ అవి డబ్బులు వస్తుండే, తన బ్యాంక్ బ్యాలెన్స్ 30 రూపాయలు 20 రూపాయలు ఉంటుండే రిషికేష్లో ఉన్నప్పుడు, తన ఫాలోవర్స్ 10K ఉంటుండే, నా ఫాలోవర్స్ 210K ఉంటుండ్రి, సో తను ఇంట్లోనే ఉంటుండే హౌస్ వైఫ్ లాగా అట్లా, కాకపోతే నేను సంపాదిస్తుంటే వస్తుంటే అంతా జరుగుతుండే. తర్వాత మేము మా అన్న మమ్మీ డాడీ వీళ్ళ దగ్గర నుంచి వేరుగా ఉండడం స్టార్ట్ చేసినాం, నేను నేత్ర మణికొండాలు, మణికొండలో రెంట్ కట్టాలి దానికి డబ్బులు కావాలి, సో మేమిద్దరం కలిసి ఇన్ని రోజులు బిజినెస్ చేసినాం కాబట్టి మా ఒకటే సపోర్ట్ చేసిండు, డబ్బులు ఇవ్వడము అంతా చేసిండు, ఆ డబ్బులు జమైన డబ్బులు అవి ఇవి యూజ్ చేసినాం టీవీ కొనికే సోఫాలు అన్ని, దాంతోపాటు నాకు యాప్టిట్యూడ్ సెషన్ ఇచ్చిన మోటివేషనల్ స్పీచ్ ఇచ్చినా డబ్బులు వస్తుండే, సో నేనే అర్నింగ్ ఇంట్లో అదంతా చేస్తుంటే. తర్వాత ఒక దగ్గర ఏమైందంటే మాకు 1 ఇయర్ తర్వాత మా నుంచి డబ్బులు రావు. మా అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే నేను 1 ఇయర్ నెలకు 1 లక్ష సపోర్ట్ చేస్తాను. ఇప్పటి వరకు కార్ ఈఎంఐలు కానీ ఇంటి ఈఎంఐ, ఇంట్లో మమ్మీ డాడీ అందరు రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా, క్రియేటివ్ అని మన అప్లికేషన్ ఒకటి ఉంది టీచింగ్ ది, దాంట్లో వచ్చే డబ్బులన్నీ నాకే, ఇన్కమ్ మొత్తం నాకే, రెస్పాన్సిబిలిటీస్ నాకే. ఇప్పుడు కార్ కి 1 లక్ ఈఎంఐ ఉంటుంది, ఇంటికి 50,000 ఉంటుంది, మిగతా అన్ని ఖర్చులు పోను ఒక 3 లక్షల ఖర్చు ఉంటుంది నెల, ఆ 3 లక్షల ఖర్చు నాది ప్లస్ ఇన్కమ్ నాదే, లేదా ఇన్కమ్ నువ్వు తీసుకో రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకో, కానీ ఇద్దట్లో ఒకరం అయితే ఇన్కమ్ అండ్ ఖర్చులు తీసుకోవాలి, ఒకరికి ఇదే ఇన్కమ్ ఇప్పుడు క్రియేటివ్ యాప్ అనేది ఎవరు తీసుకుంటారో వాళ్ళు ఇంకొకరికి 1 ఇయర్ పాటు నెలకు 1 లక్ష రూపాయలు సపోర్ట్ చేయాలి, 1 లక్ష రూపాయలు ఇవ్వాలి 1 లక్ష అంది మా అగ్రిమెంట్. వేరు వేరు చేసుకుందాం కలిసి ఎన్ని రోజులు, ఎవరు ఇండిపెండెంట్ ఐడెంటిటీ వాళ్ళకు ఉండాలి కదా, నాకు కూడా పెళ్ళైంది కదా అని, వీడు ఇండిపెండెంట్ ఐడెంటిటీ కోసం నేను అనేది అగ్రిమెంట్ ఏమైందంటే వాడు నాకు కొంచెం పీస్ కావాలి ఇప్పుడే పెళ్ళయింది, నాకు సెటిల్ కావడానికి కూడా 1 ఇయర్ టైం పడుతుంది, నాకు కార్ వద్దు నాకు ఇల్లు వద్దు, ఇప్పుడు ఇల్లు 1 కోటి రూపాయల పైన ఇల్లు, 1 కోటి రూపాయల పైన కారు రెండు వదులుకున్నాడు వాడు, ఆ రెండు నావే, ఆ రెండు నావి, ఇంటి రెస్పాన్సిబిలిటీ నాది మొత్తం నాది, ఆ రెండు నాకు ఇచ్చేసిన వీనికి నేనేం చేయాలి 12 లక్షలు నెలకు 1 లక్ష రూపాయలు చొప్పున 12 లక్షలు 12 నెలలు సపోర్ట్ చేయాలి, అట్లా ఇంటికి బయటకు పోయి 1 లక్ష ఇస్తుంటే. దాంతోపాటు క్రికెట్ ఆడుతున్నప్పుడు తమ్ము పెరిగితే కొన్ని వీడియోస్ పెండింగ్ ఉండే నా టీచింగ్, దాంట్లో 45 వీడియోస్ పెండింగ్ ఉండే, వంశీకి నేను 1 వీక్లో కంప్లీట్ చేయాలి 45 వీడియోస్, నేను అనవసరంగా పోయి ఆ రోజు ఆడొద్దు ఆడొద్దు అనుకుని కూడా ఆడినా మొత్తం బ్రోకెన్, 6 వీక్స్ రెస్ట్, తంబు మొత్తం విరిగిపోయింది. అయితే వంశీకి నాకు వేరే దారి లేదు, సబ్జెక్ట్ నా అంత సబ్జెక్ట్ చెప్పేటోడు వంశీ ఒకటే, ఎందుకంటే ఇద్దరం కలిసి చెప్పాను, ఏడు జనాలు యాక్సెప్ట్ చేయాలన్నా తమ్ముడు అయితేనే యాక్సెప్ట్ చేస్తారు, ఎవరినో బయట వాళ్ళని తీసుకొని చెప్పలేదు, ఆ 45 వీడియోస్ ఏం చేయాలని వంశీకి ప్రపోజల్ పెట్టినా, వంశీ మొత్తం 225 వీడియోస్లో 180 నేను చేసిన, 45 నువ్వు చేయాలి, ఆ 45 నువ్వు చేస్తే 10% లైఫ్ టైం షేర్ ఇస్తా నీకు నా ఈ అప్లికేషన్ లో వచ్చే ఇన్కమ్ షేర్,
అంటే వీడు కొంతసేపు ఆలోచించి ఓకే చెప్పిండు, వచ్చిండు 10 రోజుల్లో పగలు రాత్రి కష్టపడి 45 వీడియోస్ చేసిండు. అది సూపర్ హిట్ అయిపోయింది కోర్సు. ఇక్కడ 1 లాక్ పర్ మంత్ అది ఒక 50-60-70-80,000 వరకు కూడా వచ్చింది 30 నుంచి 80. అది మధ్యలో ప్లస్ సెషన్స్, మోటివేషనల్ గెస్ట్ లెక్చర్స్, ఆప్టిట్యూడ్ క్లాసెస్ బయట, అంటే సగం సగం పంచుకుంటుంటే ఇద్దరికి వచ్చిన సెషన్స్, ఇద్దరం పోతుంటే నేను ఒక గంట వాడు ఒక గంట అర్ధ గంట మాట్లాడి వాళ్ళు 40,000 ఇస్తే 20-20, వాళ్ళు 50 ఇస్తే 25-25, వాళ్ళు 30 ఇస్తే 15-15. ఆ ఇన్కమ్, ఈ మూడు ఇన్కమ్లు మనకు ఉన్నాయి. దాంతో పాటు ఫ్యామిలీ పోతుంది. అట్లా ఒక 6 నెలలు గడిచిపోయింది. ఆ తర్వాత ఏమైందో, తర్వాత ఇక అయిపోతుందని మాకు భయం స్టార్ట్ అయింది. ఒక దగ్గర లోన్ తీసుకో, ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేసామని తనే అన్నది. నాకు పర్సనల్ లోన్ ఇస్తాం ఇస్తామని ఎంత పడతారు ఫోన్లు చేసి ఇచ్చేసే అన్న. 21 లక్షలు ఇచ్చిండ్రు HDFC బ్యాంక్ వాళ్ళు. ఇస్తే తీసుకుంటే డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దాం, నేను జీరవాద పోయి బర్రెలు తీసుకొని వస్తాను నేను, తను కోళ్ల ఫామ్ స్టార్ట్ చేద్దామని తను తెలియకుండా న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినాం ఈ ప్రాసెస్ లో డిస్కషన్ లో. సో ఆ డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు దీనికి, మనకు వస్తున్నాయి కదా ఆల్రెడీ 100,000 మీద ఆప్టిట్యూడ్ అవి సరిపోతాయని, దీంతో నేను నిర్మల్ దగ్గర ప్లాట్స్ ఉంటాయి కొందాము మా మమ్మీ చెప్పింది అని తను అన్నది. వాళ్ళ హోమ్ ప్లేస్ లో ఆడ ప్లాట్స్ కొన్నాం. ఆ ప్లాట్స్ ఏం చేసిన అంటే నీ పేరు మీద చేపించుకొని ఈ డబ్బులే కదా లోన్ అంటే, మన వైఫ్ అండ్ హస్బెండ్ నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా, నీ పేరు మీదే చేస్తా అని తన పేరు మీదే చేసిన. సో ప్లాట్స్ అన్ని తన పేరు మీద ఉన్నాయి. తర్వాత ఈ ఫార్మింగ్ స్టార్ట్ చేసినాక కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయింది, అదైంది, అంతా నేను చూసుకున్నా. తర్వాత సూపర్ హిట్ అయిపోయింది. May 31st బర్త్డేకి లాంచ్ చేసినాము, హిట్ అయింది, మస్తు లక్షలు పైసలు వచ్చినాయి, అంత స్మూత్ గా నడుస్తుంది. నడిచి హ్యాపీగా ఉన్నాం. పర్సనల్ ప్రొఫెషనల్ సక్సెస్ ఉంది మాకు ఇద్దరికి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా చేస్తారా అనే ఫీలింగ్ ఉండాలి. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అందరు ఒకలాగా తీసుకునేటట్టు ఉంది. ఒక లవ్ మ్యారేజ్, చాలా మంది లవ్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు. అమ్మా నాన్న కూడా, నేను చిన్న కొడుకును కదా, వీడు ఎప్పుడు సెటిల్ అవుతాడో సెటిల్ అవుతాడో అని ఉంటుండే. అమ్మాయి వీడు అందరికన్నా మంచి సెటిల్ అయ్యిండో అనే ఫీలింగ్ వచ్చింది. మేము కూడా ఫుల్ హైల్ ఉంటుంటే అది ఇది. తర్వాత కొన్ని పర్సనల్ లెవెల్ లో డిస్ప్యూట్స్ వచ్చినాయి, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి. అది ప్రొఫెషనల్ దానిపైన కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇద్దరం వేరు వేరు ఉంటూ కూడా ఫామ్ చూసుకొచ్చేమో అని కూడా ఆలోచించినాం, కానీ అది ఇంపాసిబుల్ అని అర్థమయ్యి మేము దాన్ని కూడా వారధి ఫామ్స్ ఎవరో ఒకరు తీసుకోవాలనే స్టేజ్ కి వచ్చింది. నేనేమన్నా 50 లక్షలు ఇచ్చి నేను తీసుకుంటా ఇచ్చేసేయండి అన్న, లేదా మీరు 50 లక్షలు ఇవ్వండి వారధి ఫామ్స్ ఇచ్చేస్తా, అది నా బేబీ నాకు చాలా ఇష్టం, అది 100 కోట్ల బ్రాండ్ అది, అంత సింపుల్ గా ఎస్టాబ్లిష్ చేయలేము మనము అంటే. అంత వాళ్ళు 3 రోజుల ముందు నేను అంటే కూడా సీరియస్ అయ్యండు నాకు, వాళ్ళు 1 కోటి రూపాయలు ఇస్తా అంటే ఇచ్చేసే వంశీ వేరే స్టార్ట్ చేసుకోవచ్చు, ఇప్పుడు పర్సనల్ గా విడిపోతున్నప్పుడు ఇది కూడా అంటే కోటి కాదు 100 కోట్లు ఇచ్చిన ఇయ్య నేను, అది నా ప్రాణము వారధి ఫార్మ్స్ అనేది, నేను ఎవ్వరికి ఇచ్చేది అయితే లేదు. తర్వాత ప్రాక్టికల్ ఉంది కదా అని నేనే, 50 లాక్స్ కొంచెం రీజనబుల్ ఉంది కదా ఇవ్వగలుగుతాం కదా వాళ్ళైనా మనమైనా, వాళ్ళు రెండింటికి ఒప్పుకుంటలేరు. నాకే కావాలి డివర్స్ ఇప్పించేయండి మేడం, అండ్ వారధి ఫార్మ్స్ కూడా నాకు ఇచ్చేసేయమనండి నష్టపరిహారంగా అంటుంది. నేను ఇక బాగా ఆలోచించి కొంచెం పంచాయతీ అయ్యి అది అయ్యి సరే రిషికేష్ పోయి పెళ్లి చేసుకున్నా కదా నేనే. అంటే నేనే ప్రపోజ్ తన లైఫ్ తన ఏదో బతుకుంటే వీడియో పోయింది కదా, నేనే లవ్ చేసినా నేనే పెళ్లి చేసుకున్నా, అదే డివర్స్ అని నేను ఎప్పుడు కూడా ఫస్ట్ టాపిక్ తీసుకురాలి, ఎన్ని కోట్లాటలు అయినా ఏమైనా కలిసే ఉందాం కలిసే ఉందాం, తనే ఫస్ట్ ప్రపోజల్ పెట్టింది డివర్స్. తర్వాత ఇక నాకు కూడా అడిగితే తనకి ఇష్టం లేనప్పుడు నేను ఇష్టం లేకుండా ఎట్లా కలిసి ఉంటా తీసుకుందాము నేను అన్న. కంప్లీట్ మ్యూచువల్ గా జరిగింది డివర్స్ అయితే, డివర్స్ వద్దు ఒకరు కావాలని లేకుండా ప్రాపర్ గా ఎట్లా జరగాలి అట్లా జరిగింది అంగీకారంతో. ప్రాఫిట్స్ లోనే ఉంది తన ఇంటర్వ్యూస్ లో, దాంట్లో లేకుండా నాకు సాలరీ అని డబ్బులు లేకుండా అని చెప్తుంది. బట్ అంత కష్టం అంటే నాకే వచ్చాయండి కదా నేను చూసుకుంటుంటే, సో అది మంచినే ఉంది, స్టేబుల్ అయిపోయింది అది ఒక దగ్గర నిలబెట్టినాం దాన్ని. కానీ 10%-25% ఇట్లా ఇస్తా నీకు అది ప్రపోజల్ కూడా ఉండే అవసరం లేదు, ఇంకా లైఫ్ టైం మనం ఏదో విధంగా టచ్ ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు 10% ఇచ్చిన అవసరం లేదు మొత్తం నువ్వే తీసుకో ఫ్రెష్ గా స్టార్ట్ చేసుకుంటా. సేమ్ అది బేబీ లాగా, ఇప్పుడు మా ఇద్దరికి పుట్టిన పిల్లడో పిల్లనో ఉంటే నువ్వు చూసుకుంటావో నువ్వు చూసుకుంటావో ఒకరే చూసుకుందామని డిసైడ్ అయినాక తనే నేనే చూసుకుంటా అన్నాక తనకి ఇచ్చేసి వచ్చిన నేను తనే చూసుకుంటుంది, నాకు దాంతో సంబంధం లేదు. నేను మళ్ళీ వీడియో కూడా చేయలేదు తర్వాత ఒకటి, నాకు ఇంకా వారధి ఫార్మ్స్ తో సంబంధం లేదు, ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఏదైనా నాకు నన్ను అయితే అడగకండి నాకు దానికి సంబంధం లేదు అని ఒక వీడియో కూడా చేసి ప్లాట్స్ ఫస్ట్ రాసావు కదా అవి ఎవరు జీప్ నాకు ఇచ్చిండ్రు, దానికి ఈఎంఐ ఉంది, ప్లాట్స్ కి ఈఎంఐ ఉంది, అదే లోన్ తీసుకున్నా ఈఎంఐ రెండు నేను కట్టుకోవాలి లేదు. ఎట్లుండే అంటే ప్లాట్ ఆ జీపా రెండింటికి 20 లక్షలు డౌన్ పేమెంట్, 20 లక్షల ప్లాట్ ఫార్మ్స్ వచ్చినాయి దీనికి వారధి ఫార్మ్స్ ఇన్కమ్ తో 20 లక్షలు డౌన్ పేమెంట్. సో వీనికి జీపే చూజ్ చేసుకున్నాడు, జీప్ ఇప్పుడు వీనికి జీప్ ఒక్కటి వచ్చేసింది కాబట్టి జీప్ కి ఈఎంఐ కట్టుకోవాలి మళ్ళీ 50,000
అట్లా కాకపోతే అది ఉంది కూడా అఫెక్షన్ ఉంది అది అంతా స్థాపించి కొనుక్కున్నాం ఇష్టంగా మస్తు ఇష్టం నేను వారిని ఫామ్ తీసుకుంది నేను జీప్ తీసుకున్నాను అనుకోండి కాకపోతే నేను మళ్ళీ ఏదో ఒకటి పని చేసుకోవాలి ఏదో మీద డిపెండ్ కాలేను కదా అని నాకు అన్ని తెలిసి ఇన్సైడ్స్ అట్లా లూప్ హోల్స్ అన్ని జీరో చేసి దాన్ని మంచి చేసుకున్నాం కదా నాకు ఎట్లా హిట్ చేయాలి ఏం చేయాలి అన్ని తెలుసు యాక్చువల్ గా వెబ్సైట్ ఓపెన్ చేసినాం అంటే యుఆర్వి స్పోర్ట్స్ అని ఈ డైవర్స్ టైం పడుతుంది కదా డైవర్స్ అయ్యేంత వరకు మళ్ళీ ఆర్గానిక్ ఏ అవసరం లేదు ఒక స్పోర్ట్స్ ది స్టార్ట్ చేద్దాం అని కూడా అనుకున్నాం మేమిద్దరం కలిసి అంటే డైవర్స్ అప్లై చేసిన తర్వాత అది అప్లికేషన్ కి డైవర్స్ రావడానికి కొంచెం టైం ఉంటది అది 1 మంత్ పట్టొచ్చు 6 మంత్స్ పట్టొచ్చు 1 ఇయర్ పట్టొచ్చు మనకు గ్యారంటీ ఉంటది ఎప్పుడు వస్తుంది అనేది ఆ హియరింగ్స్ మ్యూచువల్ అయినా కూడా అయితే ఆ టైంలో అయితే ఇది ఎన్ని రోజులు పడుతుంది తెలియదు డైవర్స్ అయినంత వరకు వేరే స్టార్ట్ చేసు సేమ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి లేదు సో దానివల్ల ఫస్ట్ అయితే చేద్దాం అనే ప్రిపరేషన్ లో మనం ఎక్కడ పోయినాం అది ఢిల్లీ దగ్గర రిషికేష్ ఆగ్రా బ్యాట్ల కోసం మీరట్ మీరట్ పోయినాము బ్యాట్లు అడ్వాన్స్ అంత చేసేసరికి అనుకోకుండా విత్ఇన్ ఈ బిజినెస్ స్టార్ట్ అని దీనికి ప్రైవేట్ లిమిటెడ్ చేయించినాము దీనికి వెబ్సైట్ చేయించినాము అంతా అయితేనే డైవర్స్ వచ్చేసింది 3-4 డేస్ లోనే ఇక మేము కూర్చొని ఆలోచించినాం ఇప్పుడు డైవర్స్ వచ్చింది ఇప్పుడు కొత్త బిజినెస్ బ్యాట్లు అది కాదు నీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఫుల్ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఇంత ఉంది ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి నువ్వు వేరేది పెట్టినా కూడా ఆర్గానికే పెడితే నువ్వు ఫార్మర్ అనేదే స్ప్రెడ్ అవుతుంది ఇంకా ఇప్పుడు నువ్వు కొత్త బిజినెస్ కంటే ఇదే బెస్ట్ అని మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని వంశీ ఫార్మ్స్కే ఓటేసుకొని ఇక వాడు ఇండివిజువల్గా వంశీ ఫార్మ్ స్టార్ట్ చేసుకో